మీరు నమ్ముతారో నమ్మరో, మేము భద్రాచలం చెర్లకు కూడా డాక్టర్లను ఎండాకాలం పంపించటోళ్ళం. చెర్లకు కూడా పంపించి, చెర్లలో ఒక అమ్మాయికి మూర్ఛ రోగం ఉంటే అమ్మాను ఎప్టాయిన్ ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదా అని హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఎప్టాయిన్ గోళీ సీసాలు ఆ అమ్మాయికి ఇచ్చిన పరిస్థితి ఉండే. నడిగూడెంలో కీర్తన్ అనే అమ్మాయి కరెంటు షాక్తోని రెండు చేతులు పోతే ముఖ్యమంత్రి గారు జర్మనీ నుంచి కృత్రిమ చేతులు 36 లక్షల రూపాయలు పెట్టి ఆ అమ్మాయి కృత్రిమ చేతులు ఇచ్చిన పరిస్థితి. అది గొప్ప ఆశయం. 3.5 లక్షల మంది విద్యార్థులను 24 గంటలు 365 రోజులు వాళ్ళకు జ్వరం వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ఒక కంట్రోల్ రూమ్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ చేసి వాళ్ళ దగ్గర డాక్టర్లను పంపించేవాళ్ళం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెసిలిటీస్ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులకైనా పంపించి పిల్లల్ని కాపాడుకునే వాళ్ళం. ఇది ఆశయం. ఇంకా అహంకారం వైపు చూడండి, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాదాపు 25 మంది అమ్మాయిలు అబ్బాయిలు సూసైడ్ చేసుకున్నారు ఒక్కరోజు కూడా. ముఖ్యమంత్రి గారు, నేను ఎందుకు చెప్తున్నంటే ముఖ్యమంత్రి గారే సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు చచ్చిపోతున్నారు అని ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదు. ఒక్కరోజు కూడా తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడలేదు. అయ్యో మీ పిల్లలకు ఇట్లయింది కదా, మరి మీ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అందుకొరకే చెప్తున్నా, మీరు రాకేష్ రెడ్డికి ఓటేసేటప్పుడు రాకేష్ రెడ్డి గారికి మాత్రమే కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేస్తున్నట్టు, పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేస్తున్నట్టు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఓటేస్తున్నట్టు. అదే తిన్మార్ మల్లన్నకో ఇంకొకరికో ప్రేమేందర్ రెడ్డికో ఓటేస్తే మన బొందలు మనమే తోవుకుంటున్నట్టు. నేను ప్రేమేందర్ రెడ్డి అనే క్యారెక్టర్ గురించి ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆయన బీజేపీ అభ్యర్థి అంటే ఎప్పుడైనా చూసిండా, మీరు చూసిండా? నేనైతే చూడలేదాను. సో ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ ఉన్నది. బీజేపీ ఒక్కటి స్టోరీ చెప్పి నేను బంద్ చేస్తా. కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న అనే ఒక వ్యక్తి 8 సంవత్సరాల నుంచి దాదాపుగా 100లాది మంది మహిళల మీద కంటిన్యూస్గా అత్యాచారం చేసి 2948 వీడియోలు రికార్డ్ చేసుకొని అవి ఆయన మొబైల్ ఫోన్లో దాచిపెట్టుకున్నాడు, పెన్ డ్రైవ్లలో దాచిపెట్టుకున్నాడు. ఘోరమైన నేరం అది. ఆయనను ఎంపీగా గెలిపించండి అని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆయనను భుజాల మీద ఎక్కించుకొని ప్రజ్వల్ రేవన్నను, హెచ్డి రేవన్నను, తండ్రి కొడుకులు ఇద్దరిని గెలిపించండి అని కర్ణాటక అంతా తిరిగిండ్రు. ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయినాయో ఈ ముచ్చట బయటకు వచ్చింది. బయటికి రాగానే అమ్మో వీడు అరెస్ట్ అవుతాడని రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంటే అక్కడి నుంచి దేశం దాటిచ్చిండు. ఇవాళ వాడు జర్మనీలో కూర్చున్నాడు. విజయ్ మల్లయ్య జర్మనీ పోయిండు, నీరవ్ మోడీ జర్మన్ పోయిండు, మెహుల్ చోస్కి జర్మన్ పోయిండు, ఇంగ్లాండ్ పోయిండు, వీళ్ళందరూ వేరే దేశాలకు పోయి, ఇలా ప్రజ్వల్ రేవన్న కూడా పోయిండు. నిన్న నాకు ఆశ్చర్యం వేసింది, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ ప్రజ్వల్ రేవన్నను అడుగుతున్నాడు, రేవన్న నువ్వు ఎక్కడున్నా దయచేసి రా, చట్టానికి లొంగిపోయి. ఇంకెక్కడ లొంగిపోతాడు రేవన్న? నిత్యానంద స్వామి లాగా ఇంకొక ద్వీపం తీసుకొని నా దేశం అని ప్రకటించుకుంటాడు. ఇది వాస్తవం, నిజం చెప్తున్నా. సో అలాంటి ఘోరమైన బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు తీసేస్తామని రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఓటేద్దామా? మరి వేద్దామా? వాళ్ళకు ఓటేస్తే మన మహిళలను అగౌరవపరిచినట్టు. మన మహనీయులు ఎవరైతే మన కోసం పోరాటం చేసినారు 100ల సంవత్సరాల మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర, వాళ్ళందరినీ కూడా మనం అవమానపరిచినట్టు మిత్రులారా. అందుకొరకు అది కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అందుకొరకే ఇది గొప్పానికి ఒక అహంకారానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఎవరు గెలవాలి? ఆశయం గెలవాలా, అహంకారం గెలవాలా? ఆశయం గెలవాలి మిత్రులారా. అందుకొరకే 27వ తారీఖు నాడు, ఇంకా కేవలం 2 రోజులు ఉంది, మీ దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక రాకేష్ రెడ్డి, ప్రతి ఒక్కరు కూడా ఒక రాకేష్ రెడ్డి. మీరు మీ ప్రాంతంలో ఉండే పట్టభద్రులు అందరి ఇళ్ల దగ్గరకు పోయి మీరు దయచేసి మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయాలను అక్కడ చెప్పి వాళ్ళకు ఒకటి అని రాయించండి. వాళ్ళు ఏమని అనుకోండి రాయించండి. ఎందుకంటే పొద్దున చర్చ జరిగింది, 30,000 ఓట్లు చెల్లకుండా పోయినాయంట. పట్టభద్రుల ఓట్లే చెల్లకుండా పోతే ఇంక దేశానికి హోప్ ఎక్కడున్నది? సో ఆ చెల్లకుండా పోవాలంటే తప్పకుండా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయించి 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారు ఉంటారు. ఆ 3వ నెంబర్ ఉండే రాకేష్ రెడ్డి పేరు ఎదురుగా ఒకటి అని రాయాలి, ఒక నిలువు నామం ఒకటి అని రాయాలి. దయచేసి మీ కుడి చేయి పైకెత్తండి, ఒక్కసారి ఒకటి చూపించండి. బాగా గుర్తు పొద్దున్న లేగానే ఒకటి అనుకోవాలి, రాత్రి పడుకునే ముందు ఒకటి అనుకోవాలి.
సో ఆ విధంగా రెండు రోజులు ప్రాక్టీస్ చేసి అందరికి కూడా చెప్తే తప్పకుండా రాకేష్ రెడ్డి గారు గెలుస్తారు. రాకేష్ రెడ్డి గారు ఒక్కడు కాదు, రాకేష్ రెడ్డి గారు వెనుక మరొక మనకు గొప్ప ప్రశ్నించే కొంత పెద్దలు హరీష్ రావు గారు ఉంటారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఉంటారు, కేసీఆర్ గారు ఉంటారు, వేదిక మీద అందరూ మేధావులు గొప్ప రాజజ్ఞులు ఉంటారు. తప్పకుండా రాకేష్ రెడ్డి ద్వారానే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత ఓపికగా మరి ఈ ప్రసంగాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.